ప్రస్తుతం ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఇమ్మాన్యుయల్, ఆటో రామ్ ప్రసాద్, బుల్లెట్ భాస్కర్ లాంటి వాళ్ళు నవ్వులు పోయిస్తున్నారు. రష్మి, హైపర్ ఆది ఇద్దరు ఏదో విధంగా తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. జబర్దస్త్ తో పాటు రష్మి శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా యాంకర్ గా చేస్తోంది. ఇక జబర్దస్త్ లో ఆటో రామ్ ప్రసాద్ తన పంచ్ డైలాగ్స్ తో సందడి చేస్తుంటాడు. జబర్దస్త్ లో బూత్ కామెంట్స్, డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువ అవుతున్నాయని ఇటీవలే ఎక్కువగా విమర్శలు వినిపిస్తున్నాయి. సుధీర్, హైపర్ ఆది ఈ విషయంలో గతంలో విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఇమ్మాన్యుయల్, ఆటో రామ్ ప్రసాద్, బుల్లెట్ భాస్కర్ లాంటి వాళ్ళు నవ్వులు పూయిస్తున్నారు. లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది. సుడిగాలి సుధీర్ జబర్దస్త్ కి దూరమయ్యాడు, కానీ అతడి ప్రస్తావన లేకుండా మాత్రం జబర్దస్త్ షో ఉండడం లేదు. తాజాగా ప్రోమోలో బుల్లెట్ భాస్కర్ సుడిగాలి సుధీర్ ని ఉద్దేశించి వేసిన సెటైర్లు కడుపు బనవ్విస్తున్నాయి. బుల్లెట్ భాస్కర్ ఈ స్కిట్ లో డైరెక్టర్ లాగా నటిస్తున్నాడు. మధ్యలో అసిస్టెంట్ వచ్చి బాబు కాల్ చేస్తున్నాడు సర్ అని అంటాడు. ఏ బాబు అని అడగగా సుడిగాలి బాబు అని చెబుతాడు. వాడికి చిలక్కి చెప్పినట్టు చెప్ప, ఫిబ్రవరి మార్చ్ పెళ్లిళ్ల సీజన్ రా, మ్యాజిక్ షోలు చేస్తే 5,000 వస్తాయి అని చెప్ప. ఈ స్కిట్ చూసిన తర్వాత సుడిగాలి సుధీర్ నాపై కామెంట్స్ తో రెచ్చిపోతారు అన్నట్లు బుల్లెట్ భాస్కర్ సెటైర్లు వేశాడు. బుల్లెట్ భాస్కర్ కి గ్రౌండ్ ఫ్లోర్ బలిసింది అని అంటారు. ఎవర్రా మీరంతా, ఒక్కొక్కడు 4 ఈమెయిల్ ఐడీలు పెట్టుకుని కామెంట్స్ చేస్తాడు. కొంతమంది షకీలా సినిమా కింద వి వాంట్ సుధీర్ అని కామెంట్ పెడతాడు. ఉదయం పూట జాతకాల ప్రోగ్రామ్ లో సుధీర్ అన్న సూపర్ సూపర్ అని అంటారు అంటూ బుల్లెట్ భాస్కర్ రెచ్చిపోయాడు. తన ప్రియుడి పరువు తీస్తుంటే రష్మీ గౌతమ్ పగలబడి నవ్వుతూ కనిపించింది. సుధీర్ యాంకర్ రష్మీ గతంలో బుల్లి తెరపై ఒక రేంజ్ లో రొమాన్స్ కెమిస్ట్రీ పండించారు. సుధీర్ బుల్లి తెరపై దూరం కావడం రష్మి ఒంటరిగా మిగిలిపోయింది. తరచుగా జబర్దస్త్ కమేడియన్లు రష్మిని టార్గెట్ చేస్తూ సుధీర్ పై సెటైర్లు వేస్తుంటారు.